స్వకీయ జనము నా సొత్తైన ప్రజలు నా స్వకీయ జనము నా సొత్తైన ప్రజలు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం దేవుని మాటలు మనకి ఎంత అవసరమైన విపరీమైన వాళ్ళ మన ఎంతగానో ప్రేమించి అయినా తన మాటల ద్వారా మనం జీవింప చేస్తున్నారు నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో అది నాకు నెమ్మది కలిగించుచున్నది అని మన ఎంతగానో తన వాక్కు ద్వారా ఆదరిస్తున్న దేవుడు ఆయన నిశ్యాగ్రంథంలో మనం నలభై మూడవ అధ్యాయంలో వాక్య భాగం చదువుకున్న మొదటి నుంచి ఏడు అక్కడ రాయబడిన మాట నిన్ను సృజించిన వాడను నేను నిర్మించిన వాడను నేను నిన్ను విమోచించాను నిన్ను పేరు పెట్టి పిలిచాను నీవు నా సొత్తు చూడండి నిన్ను సృజించిన వాడను నిన్ను నిర్మించిన వాడను నిన్ను విమోచించిన వాడను నిన్ను పేరు పెట్టి పిలిచాను నీవు నా సొత్తు ఐదు మాటలు చెబుతున్నారు ఆయన అంటే ఎక్కడో విడిచిపెట్టేసి ఆయన ఆయన సృజించిన దేవుడు నిర్మించిన దేవుడు అంత మాత్రమే కాక మనల్ని విమోచించాడు ఆయన ముఖ్యంగా పాప బంధకాల నుంచి మనల్ని విమోచించాడు పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయన మనల్ని మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నారన్నమాట అందుకే వాక్యం చెప్తున్నమాట మనకు తెలుసు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ మాట చదువుకుందాం కొరందీ రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం మీ దేహము ఎవరి వలన దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు మనం మనసొత్తు కాదంటండి మనకేమేమి సొత్తులు ఉన్నాయని అనుకుంటాం మనం మనకేం ఆస్తులు మన ఆస్తుల సంగతి తర్వాత విషయం అసలు మనమే మన సొత్తు కాదు మనం ఆయన సొత్తు ఆయన మనల్ని కొనుక్కున్నాడు ఆయన మనల్ని సృజించాడు ఆయన మనల్ని నిర్మించాడు ఆయన మనల్ని విమోచించాడు ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచాడు ఆయన మనలను తన సొత్తుగా చేసుకున్నాడు మనం ఎవరు అంటే ఇప్పుడు చెందిన చెందినవారు ఆయన వారం ఆయన వారం కాండము నాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో చూడండి ఇస్రాయలును గురించి చెప్పబడిన మాట ఎందుకంటే ఈ యుగాంతమందున మనకి బుద్ధు కలగడానికి పూర్వం రాయబడిన సంగతులు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నారు కదా ఖండం నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చిన యుహోబా మిమ్మను చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మను రప్పించారు ఎక్కడి నుంచి రప్పించాడైనా ఐగుప్తులో నుంచి ఇనప కొలిమిలో నుండి ఎంత దౌర్భాగ్యకరమైన జీవితాన్ని ఆ ప్రజలు ఐగుప్తు దేశంలో జీవించారు బానిసత్వం కడుపు నిండా తిండి లేదు కంటి నిండా లేదు లేచింది మొదలు వారి బ్రతుకులు ఊడిగం ఊడిగం బానిసత్వం నలిగిపోయారు కదండి ప్రజలు ఐగుప్తులో అంటే సరిపోదా దానికి పేరు పెట్టారైన ఇనుప కూలిమి తాము ఆ బానిసత్వంలో చచ్చిపోయేంత భారాన్ని భరించారు వాళ్ళు ఇక చావలేక బ్రతికే బ్రతుకనమాటది అలాంటి స్థితిలో అలాంటి స్థితిలో తాను సృజించుకున్న తాను నిర్మించుకున్న తన ప్రజలను చూసిన దేవుడు వారిని విమోచించారు వారిని విమోచించాడైనా ఈరోజు మనల్ని కూడా చూడండి మనం కూడా ఐగుప్తు అనే ఈ లోకంలోనే బ్రతుకుతున్నాం ఆ ఐగుప్తుకు రాజు ఫరో అతని బానిస సంఖ్యల చేత బంధింపబడిన ప్రజలు దేవుని ప్రజలు ఇస్రాయేలీలు ఇప్పుడు చూడండి ఈ లోకానికి అధికారి అపవాది అతడి బానిస సంఖ్య పాపం ఆ పాపపు ఉచ్చులో పడి చిక్కుకుని ఆ ఇనప కొలింలో మనం కూడా ఇబ్బందులు పడుతున్న వేళ ఇక జీవితమే జీవమే లేదనుకుంటున్న తరుణంలో ఆయన మనల్ని కూడా విమోచించాడు ఆయన చీకటి బ్రతుకులకు వెలుగును ఉదయంప చేశాడు ఆయన అందుకే పేతురుగారు ఇదే విషయాన్ని రాస్తూ పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది పేతరుగా రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం తొమ్మిది నుంచి చూద్దాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతి సైములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును చూడండి దేవునికి సొత్తైన ఉన్నారు ఎందుకని ఆయన మిమ్మల్ని విమోచించుకున్నాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు ఇప్పుడు మనం ఎవరు చీకటిలో ఉంటే దేవుని వారం కాదు వెలుగులోనికి వచ్చిన వారమైతే ఖచ్చితంగా మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన సొత్తైన ప్రజలము ఈ మాటలు వింటున్న మీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను నేను మన జీవితాన్ని బాగా ఆలోచించండి ఎప్పటికీ చీకటే మనకి ఇష్టంగా ఉందా లేదు వెలుగును వెలుగులో ఆనందించగలుగుతున్నామా నీవు వెలుగులో ఉన్నవాడువైతే నీకు తెలుసో లేదో నీవు ఆయన సొత్తు ఆయనని విమోచించుకున్నాడు నిన్ను కోరుకున్నాడు అందుకే నువ్వు ఈరోజు వెలుగుని ఇష్టపడగలుగుతున్నావు లోకంలో ఉన్నవారికి ఎవరికి పరిశుద్ధత నచ్చినప్పుడు పాపంలో ఆనందించగలుగుతున్నప్పుడు నీవు మాత్రమే పాపాన్ని ద్వేషించి ఎందుకు ప్రభువులు ఆనందించగలుగుతున్నావు అంటే నీవు వెలుగుగా మారావు ఆయన నిన్ను విమోచించుకున్నారు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు మనం ఆయన సొత్తు అదే రాయబడింది మనం ఆయన సొత్తు ఒకప్పుడు మనమైన సొత్తు కాదు పదవచనం చదువుదాం ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజైతి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ఎంత బాగుందండి ఇప్పుడు దేవుని సొత్తు అయి ఉన్నారు ఇప్పుడు దేవుని ప్రజలై ఉన్నాం మనం ఇప్పటికప్పటికి తేడా ఏంటి అప్పటికి ఇప్పటికీ తేడా ఒకటే దేవుడు అప్పుడు లేడు మనకి ఇప్పుడు మనకి దేవుడు కలిగి ఉన్నాం మనం ఒకప్పుడు మనం దేవుని వారం కాకుండా బ్రతికాం ఆయనే సృజించుకున్నా ఆయనే నిర్మించుకున్నా ఆయన కాదని పాపంలోనికి వెళ్ళాం ఇప్పుడు ఆయన ప్రేమ చేత మరలా మనం ఆయన వారం అయ్యాం మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు మీకు దేవుడు ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ దేవునికి మాత్రం మీరు చాలా ఇష్టం మనకు దేవుడు ఎంత ఇష్టం మనం చచ్చిపోయేంత ఇష్టమా కాదు కానీ దేవుడికి ఎంత ఇష్టం ఎంత ఇష్టం నిన్ను కాపాడుకోవడానికి నన్ను కాపాడుకోవడానికి ఆయన చనిపోవడానికి కూడా ఇష్టపడుతున్నారంటే మాట్లాడుకుంటున్నారా మనము ఆయన సొత్తు అది మర్చిపోకూడదు మరి ఆయన సొత్తు అయినప్పుడు ఎలా ఉండాలి ఆయన ఎలా ఉన్నారో అలాగే ఉండాలి మనం ఆయన బిడ్డలం అప్పుడప్పుడు చూడండి తండ్రి ఉన్నత స్థితిలో ఉన్న బిడ్డ చెడుగా బ్రతుకుతున్నాడు అనుకోండి మీ నాన్న పరువు తీసేస్తున్నావు కదరా అంటుంటారు తండ్రి విలువ ఏం తెలిసిందిరా నీకు అంటుంటారు ఆయన అంత మంచి నువ్వు ఎంత చెడ్డగా బ్రతుకుతున్నావురా అంటుంటారు లేకపోతే ఆయనే అంటుంటారు మీరేమో ఇంత బాగా ఉంటారు ఏంటండి మీ అబ్బాయి ఎలా తిరుగుతుంటాడు ఎలా చేస్తుంటాడు ఏంటండి ఆ తండ్రి తలదించుకుంటాడు అందుకే మనం ఆయన బిడ్డలం ఆయన పిల్లలం మనం అందుకైనా వారితో ఇస్రాయిళ్ళతో కొన్ని మాటలు చెబుతున్నారు మనతో కూడా ఎలా ఉండాలో మనకు చెప్తారు ఆయన సెలవిచ్చారు నాకు తగినట్లు బ్రతకాలి అంటాడు ఆయన ఒక బిడ్డ తండ్రికి తగినట్టు బ్రతకాలి మనం ఆయన సొత్తు అయినప్పుడు ఆయన బిడ్డలమైనప్పుడు ఆయన సర్వమైనప్పుడు ఆయన జనమైనప్పుడు ఆయనకు తగినట్లుగా మనము కూడా బ్రతకాలి ప్రేమిన వర్ల చూడండి కాండం పద్నాలుగవ అధ్యాయము ద్వితీయోపదేశకాండం పదనాలుగు వద్ద మొదటి వచనం చూద్దాం మీరు మీ దేవుడిని యహోవాకు బిడ్డలు అబ్బా ఎంత బాగుందండి అన్నమాట మీరు ఎవరు బిడ్డలు మీరు మీ దేవుడిని యహోవాకు బిడ్డలు గనుక జాగ్రత్తగా ఉండాలి చనిపోయిన వా చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు ఇక నేను బ్రతకలేను ఎంతగానో ప్రేమించే నా వారు వెళ్ళిపోయారు నువ్వు నిన్ను కోసుకోకూడదు నువ్వు ఎందుకంటే ఆయన సొత్తు అని కొనుక్కున్నారు అంటే చూడండి మీ రాగద్వేషాలకు అనురాగాలకు అనుబంధాలకు ఇప్పుడంతా ఇప్పుడు గొప్పగా విలువిచ్చేసేంత పరిస్థితులు మీరు లేరు అప్పుడప్పుడు చూడండి చాలామంది అవనస్తులు చూస్తాం అమ్మ అని రాసుకుంటాడు చేతి మీద లేకపోతే మరి ఇంకేదో పేరు రాసుకుంటాడు అతడు ప్రేమించిన ఆవిడ పేరు అంటే ఈ ఈ అమ్మ కానీ ఈ గలగా ఆవిడ కానీ ఒకవేళ ఒకవేళ దూరం అయ్యారనుకోండి బ్రతకడే కదా చచ్చిపోతాడనమాట అంటే నాకు ఇంకా సర్వం వాళ్ళే అన్నట్టు కానీ నీ దృష్టికి అలా ఉండకూడదు నీవు అలా ఉండకూడదు నీవెలా ఉండాలి నీకు సర్వం దేవుడు ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు నేను నువ్వు కోసుకోకూడదు నిన్ను నీకు హాని చేసుకోకూడదు అంతేగాక మీ కనుబొమ్మల మధ్య బోర్డు చేసుకోకూడదు ఎలానగా నీ దేవుడిని యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము నువ్వు ప్రతిష్ఠింపబడ్డావు నువ్వు ఆయన సొత్తు నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండకూడదు చాలామంది చూడండి హెయిర్ స్టైల్ మార్చేస్తుంటారు టైట్ ఫిట్ బట్టలు వేసుకుంటూ ఉంటారు దయవజనుడేందుకు ఇలా చేస్తుంటే అతనికి ఇష్టం అది కానీ దేవుడు ఏమంటున్నారు ఆయనకు మర్యాదకరంగా జీవించాలి ఎవరైనా సరే ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా ఇంకా ఫ్యాషన్ లోకంలో బ్రతుకుతున్నారంటే దానికి కారణం ఏంటంటే వారు సరిగా బైబిల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అలాంటి బోధ ఆ బోధకులు చేయలేకపోతున్నారు హెయిర్ కటింగ్ విషయంలో కానీ వేసుకునే బట్టల విషయంలో కానీ మన ప్రవర్తన విషయంలో అన్నిటి విషయంలో మనం ఆయనకు తగినట్టుగా ఉండాలి ఎందుకంటే మనం ఆయన బిడ్డలం ఆయన సొత్తు అని చెప్తున్నారు ఆయన నువ్వు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లుగా నిన్ను ఏర్పరుచుకున్నాడు తనకు స్వకీయ జనమగునట్లుగా నిన్ను ఏర్పరుచుకున్నాడు కనుక నువ్వు కట్టే బట్ట విషయంలోనూ నీ జుట్టు విషయంలోనూ నీ ప్రతి పరిస్థితి విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ బాహ్య రూపం జాగ్రత్తగా ఉండాలి చాలా తిక్క ప్రసంగాలు వచ్చేస్తున్నాయి నేను ఎలా ఉంటే ఏంటట ఇది శరీరమే కానీ ఆత్మ కాదు కదా అంటే నువ్వు ఆత్మతో ఎలా జీవించగలవు నువ్వు ఆత్మ నీ ఆత్మ ఎలా లోకంలో జీవించగలుగుతుంది నీ శరీరంలోనే జీవించగలుగుతుంది నీ శరీరం యొక్క స్థితే నీ ఆత్మ పరిస్థితి అవుతుంది కాబట్టి చాలా మర్యాదగా చాలా గౌరవంగా బ్రతకాలి చూడండి ఏదన్నా ఒక నిరుద్యోగి ఉద్యోగం వచ్చిందనుకోండి ఆ ఉద్యోగులకు వెళ్ళినప్పటి నుంచి గౌరవంగా బ్రతుకుతాడు టై కట్టుకుంటాడు టకప్ చేసుకుంటాడు ఎంతో గౌరవప్రదంగా పదజాలం మారిపోతుంది ఎందుకంటే ఆ ఉద్యోగానికి తగినట్టుగా బ్రతకాలి కదా ఆ అర్హతకు తగినట్టుగా బ్రతకాలి కదా ఇదివరకులాగా స్నేహితులతో తిరగలేడు ఇప్పుడు ఇదివరకులాగా చులకనగా అసహ్యంగా మాట్లాడలేడు గౌరవంగా ఉంటుంది ఆ అర్హతకే గౌరవం అవసరమైతే మరి దేవుని బిడ్డలుగా మారాం మరి మనకెంత గౌరవం కావాలి మనం ఎంత గౌరవప్రదంగా బ్రతకాలి ఆలోచించండి దేవుడు కోరుకుంటున్నారు ఏదో నేను చెప్పడం కాదు దేవుడే స్వయంగా కోరుకుంటున్నాను నా ప్రజలు ఇలా ఉండాలనేది ఆయన అభీష్టం అది చివరికి తల వెంట్రుకుల గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన కనుబొమ్మల గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన నీ శరీరానికి హాని చేసుకోవడానికి వీలు లేదంటున్నాడు ఆయన క్రైస్తవులయుం కూడా ఇంకా ఏదో వ్యసనాలు చిక్కుకుంటున్నారంటే అసలు ఈ శరీరాన్ని చిన్నగా కోసుకోవద్దని ఆయన అంటున్నాడు అంటే మొత్తం ఈ శరీరాన్ని నాశనం చేసుకోవడానికి ఏమర్హత ఉంది మరి ఏమర్హతుంది అలా నువ్వు చేసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చులకన చేస్తున్నావు ఆయన్ని చాలామంది అనుకుంటారు నా ఇష్టం నా నా దేహం నా ధనం అంటుంటారు అంటే నువ్వు ఆయన చులకన చేస్తున్నావు ఉండి పాడైపోతున్న వారు ఎవరైనా సరే ఆయన చులకన చేస్తున్నారు ఆయనేమో అంటున్నాడు మనమేమో ఆయన ఎవరో తెలియదు అంటున్నాం మన ప్రవర్తనను బట్టి అది సరైనది కాదు పద్ధతి చివరికి మనం తినే ఆహార పదార్థాల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి పౌలు గారు అంటారు నేను మాంసం అంటాడు ఆయన ఎందుకని దేవునికి ఒకవేళ ఏమన్నా అవమానకరంగా నేను నా గురించి అనుకుంటారేమో ఎవరైనా నేను ఏది తీసుకున్నా బలిచ్చింది తింటానంటున్నారేమో ఒకవేళ అందుకని నేను మాంసం తింటాను అన్నాడు ఆయన ఎప్పుడు దేవునికి దేవుని విషయంలో మనల్ని తప్పుగా అనుకుంటారేమో అని ఏం మానగలుగుతున్నాం మనం చెప్పండి తప్పుగా అనుకుంటున్నారేమో ఒకవేళ దేవుని విషయంలో ఏం మానగలం ఏదైనా అనుకోవాల్సిందే ఎందుకంటే మనం ఆయన బిడ్డలం ఆయన గౌరవం తగ్గడానికి వీల్లేదు మనల్ని బట్టి మనల్ని బట్టి తగ్గడానికి వీల్లేదు మన తండ్రి గౌరవమే మనల్ని బట్టి తగ్గకూడదని జాగ్రత్త పడుతుంటామే గమ్ముని ఏదైనా పొరపాటు చేస్తే ఎవరబ్బాయని చెప్పేసి మన నాన్న అంటారేమోనని మన నాన్న అంటారేమో అని బాధపడుతుంటామే మరి తండ్రిని మన దేవుణ్ణి మరి మనల్ని బట్టి అనిపిందామా అన్ని జనాంగం మధ్యన్నో దేవునికి తగినట్టుగా బ్రతికినప్పుడే దేవునికి గౌరవం దక్కుతుంది ఎందుకంటే మనము ప్రతిష్ఠిత జనము ఆయన స్వకీయ జనం ఆయన బిడ్డలం ఆయన సొత్తు ఆయన సృజించాడు ఆయన నిర్మించుకున్నాడు ఆయన విమోచించాడు మనం పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు నా సొత్తు అంటున్నాడు దానికి తగినట్టుగా బ్రతకాలి ప్రేమని ఏంటి దేవుళ్ళు బ్రతకడం అంటే దేవుణ్ణిలో బ్రతకడం అంటే వాకించి అనుకుంటున్నారు చాలామంది కాదు కాదు దేవుణ్లో దేవుళ్ళు బ్రతకడం అంటే ఏదో ధనం మనం ఖర్చు పెట్టడమే బేదల కోసం అనుకుంటున్నారు చాలామంది కాదు కాదు నువ్వు నువ్వు బ్రతకటం అంటే ప్రతి విషయంలో కూడా దేవుని గౌరవానికి తగినట్టుగా బ్రతకటం ఉద్యోగంలో ఉన్నావా అయితే అన్యాయం ఏమీ చేయకుండా న్యాయంగా ప్రవర్తించటం నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునికి గౌరవంగా బ్రతకటం నువ్వు చెడిపోయే పరిస్థితులు ఎదురవుతున్నా నిన్ను నువ్వు చెడుపుకోకుండా జాగ్రత్త పడటం అవకాశాలు ఎన్నో వస్తుంటాయి పాడైపోవడానికి అక్రమ అక్రమార్జన కొరకు ఎన్నో అవకాశాలు వస్తుంటాయి వాటి ఏ విషయంలో కూడా నేను వాటికి లోపరుచుకోకుండా ఉండడమే దేవునికి తగినట్టుగా బ్రతకటం దేవుని తండ్రిగా కలిగి జీవించటం ప్రేమ అందుకే దేవుడు అంటారు ఇదిగో నేను మిమ్మల్ని విమోచించాను ఇస్రాయల్ ప్రజలారా ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో నుంచి మిమ్మల్ని విమోచించాను ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి ముందుకు నడిపించాను పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఆకలైన వేళ ఆకాశం నుంచి మన్నాను కురిపించి దాహం వేసినప్పుడు బండ నుండి నీళ్లను రప్పించి మిమ్మల్ని నేను పోషించుకుంటున్నాను కాపాడుకుంటున్నాను ఎండ దెబ్బైన వారికి తగలకుండా దేవుడు అడ్డుపడ్డారంటే ఆ తండ్రి ప్రేమ ఎంత ప్రేమ అండి ఆ తండ్రి ప్రేమ ఎంత ప్రేమ చూడండి మరి ఆయన ఏం కోరుకుంటున్నారు ఎలా ఉండమంటున్నారు ఆయన ముచ్చటిస్తున్నాడట తన పిల్లలతో అప్పుడప్పుడు అమ్మ నాన్న చెప్తారు రే బాబు ఏ మనమే అటు వెళ్ళకూడదే అలా వెళ్ళకూడదు వాళ్ళతో ఉండకూడదు అటువైపు వెళ్ళకూడదు నువ్వు అసలు జాగ్రత్తగా ఉండాలి సుమా అని జాగ్రత్తగా చెప్తుంటారు అలాగే దేవుడు కూడా తన ప్రజలతో ముచ్చటిస్తున్నాడట నాకు చాలా ఆశ్చర్యమైందండి ఆ పదాన్ని నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయము నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం నుంచి చూద్దాం అండి మూడవ వచనం మోషే దేవుని వద్దకు ఎక్కిపోవగా తీసుకున్నారమ్మా పంతొమ్మిదో అధ్యాయం మూడవ వచనం అరవై పేజీ అండి నిర్గమకాండం మోషే దేవుని వద్దకు ఎక్కిపోవగా యహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయేళ్ళకు తెలుపవలసిందేమనగా ఏమిటంటే ముచ్చటించాలి నువ్వు తొందరపడి దేవుని మాట అంటూ గంభీరంగా మాట్లాడితేమో వద్దు 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 నా పిల్లలు నా పిల్లలతో నెమ్మదిగా మాట్లాడు ముచ్చటించు నేను చెప్పే మాట వారికి చెప్పు అంటున్నాడు ఆయన ఎంత ప్రేమ అండి చూడండి నేను ఏం చెప్తున్నారు నేను ఐగుప్తీలకు ఏమి చేస్తున్నావు ఏం చేశాడని చెప్పండి మీరు భయంకరమైన పది తెగుళ్ళ చేత హతలాకుతలం చేశాడు వారందరినీ కూడా ఎవరి కోసం చేశాడు ఆయన ఆయన ప్రజల కోసమే చేశాడు ఆయన బిడ్డల కోసమే చేశాడు అదొకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అంతే కదండి మన నాన్న మనల్ని ఎవరో ఏదో అన్నాడని వాడిని కొట్టేశాడంటే వెళ్ళి నాన్నకి వాడికి ఏమీ లేదు కక్ష మన గురించి ఏం రిస్క్ చేశాడు అది మీరు గుర్తించుకుంటే నాన్నకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అలాగే దేవునికి మీ పట్ల ఎంత ప్రేమ ఉందో ఎలా అర్థమవుతుంది మిమ్మల్ని బాధించిన వారిని ఏ విధంగా శిక్షించానో అది గుర్తు చేసుకోండి అంటూ చెబుతున్న మాటలు అవి ఐగుప్తీయులకు ఏమి చేసినో రెండు మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచారు దేవుని పర్వతానికి వచ్చిన తర్వాత ప్రజలు విశ్రాంతి తీసుకుంటున్న వేళ దేవుడు ముచ్చటించి చెబుతున్న మాటలండివి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోనండి ఈ సురక్షితమైన నా రెక్కల నేడకు రావడానికి ముందు మీ విషయం నేను ఏం చేశానో తెలుసా మీ శత్రువులను నేను శిక్షించాను మిమ్మల్ని నా గద్ద రెక్కల మీద మోసుకొచ్చాను అక్కడి నుంచి అంటున్నాడు ఆయన కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు చూసారా మీరు నాకేమవుతారు ప్రజలందరిలో స్వకీయ సంపాద్యం నేను కష్టపడి సంపాదించుకున్న సొత్తు ఏదైనా ఉందంటే మీరే అంటున్నాడు ఆయన అవండి దేవుడు ఎంతో కష్టంతో ఈ ప్రకృతి అంతటిని ఆయన సృజించారు ఆరు దినాలు ఇది కాదట ఆయన కష్టార్జితం ఈ ప్రకృతిలో బంగారము వెండి వెలగల వజ్రాలు రత్నాలు ఎన్నో మణులు మాణిక్యాలన్నీ ఉన్నాయి కానీ ఇవేమీ కాదట ఆయన సొత్తు ఆయన సొత్తు కష్టపడి సంపాదించుకున్న మనమేనట ఎలాంటి కష్టం చేశాడండి మరలా ఆయన మన కొరకు శత్రువులను శిక్షించాడు మనం రక్షించడానికి గద్దరక్కల మీద మోసుకొచ్చాడు ఇప్పుడు మనం ఆయన స్వకీయ జనమట కాబట్టి ఆయన మాట మనం వినాలట ఆయన నిబంధనలను అనుసరించి నడవాలి ఎందుకని దేవుని వాక్యం వినాలి మనమంతా చెప్పండి ఎందుకు దేవుని వాక్యం వినాలి మనం ఆయన స్వకీయ జనం గనక ఆయన సొత్తు గనక ఆయన మనల్ని రక్షించారు కనుక ఆయన మాట మనం వినాలి ఆయన నిబంధనను గైక్కనాలి దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి అప్పుడు మనం ఎక్కడున్నా ఏ ప్రజలో ఉన్నా మనం ఆయన స్వకీయ జనముగా ఆయన సంపాద్యముగా ఉంటాం స్వకీయ సంపాద్యం మీరు నాకు అంటున్నాడు ఆయన సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పు ఈ మాటలు చెప్పు నా బిడ్డలతో మీరు నాకు రూపకమైన రాజ్యము పరిశుద్ధమైన జనము ఈరోజు మనం చూడండి ఎక్కడ వారు అక్కడే గృహాల్లో ఉండిపోయాం ఒకప్పుడు యాజకుడు అంటే వేరు పాష గారు కానీ ఇప్పుడు చూడండి మనమే యాజకులం అవుతున్నాం మనమే ప్రభు బల్లో చేతులు వేస్తున్నాం అది ఆయన కోరుకున్నదే ఇదేమిప్పుడు మనం కొత్తగా చేస్తున్నది కాదు మనం కోరు ఆయన కోరుకున్నదే మనల్ని ఆయన యాజక రూపమైన జనముగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన రూపకమైన రాజ్యముగాను మనం పరిశుద్ధమైన జనముగాను ఉండాలి అందుకే ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తున్నారు ఆయన మనల్ని ఆయన చూడండి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి ఆయన ఆలోచన చేస్తున్నారు ఒకప్పుడు దేవుని ఎరక్క ముందు మనం దేవుని అంగీకరించి విశ్వాసులుగా మారాం విశ్వాసుకొచ్చాం అక్కడే ఉండిపోతే దేవునికి దగ్గర అవ్వలేము విశ్వాసులైన మనము శిష్యులుగా మార్పు చెందాలి శిష్యుడు నాగటి మీద చేయబట్టి వెనకటట్టు చూడనివాడు సువార్త కొరకు ప్రభు కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేవాడు శిష్యుడు శిష్యులుగా మార్పు చెందాలి ఆ శిష్యులు యాజకులుగా మార్పు చెందాలి బోధకులుగా మార్పు చెందాలి చూడండి ఒక స్కూల్లో తరగతిలో విద్యార్థులు ఉంటారు లోకల్లో తిరుగుతున్న వాడిని స్కూల్లోకి జాయిన్ చేస్తే విద్యార్థిగా తరగతి గదిలో కూర్చుంటాడు అంటే అతడు విశ్వాసయ్యాడనమాట ఆ స్థానం అది నేర్చుకుంటూ ఉంటాడు నేర్చుకుంటూ ఆ తర్వాత ఆ విశ్వాస స్థాయి నుంచి నమ్మకమైన శిష్యుడిగా అప్పటి వరకు వదిలేస్తే బడి వెళ్ళిపోతాను ఇంటికి అనుకునేవాడు అప్పుడు అందరికంటే ముందు సిద్ధపడిపోతూ అన్ని విషయాల్లో కూడా ముందుకు వచ్చి మనసున్నవాడు శిష్యుడు ఆ తర్వాత అతడు అతడు అభ్యసిస్తున్న ఉత్తమ విద్యను బట్టి తర్వాత కాలంలో అతడు ఏమవుతాడు తెలుసా మాస్టరు అంతే కదండి చదువు అవ్వలేదండి మరి మాస్టర్ అవుతాడా ఏం చెప్తాడు పిల్లలకి ఉన్నతంగా చదివాడు బాగా బ్రతికాడు విశ్వాసమే నువ్వు కానీ నువ్వు బాగా బ్రతికితే ఆయన ఆశించిన విధంగా బ్రతికితే నువ్వు శిష్యుడు అవుతావు ఉత్తమ విద్యార్థి అవుతావు ఉత్తమ విద్యార్థి తర్వాత ఏమవుతాడు తెలుసా బోధకుడు అవుతాడు నువ్వు యాజకుడు అవుతావు అలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు పరిశుద్ధ జనంగా ఉండాలి యాజక రాజ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అందుకే చూడండి మిమ్మల్ని శత్రువుల నుంచి విడిపించాను అవును మన అపవా మన శత్రువు అపవాది వాడి నుంచి మనల్ని విడిపించారు ప్రభు మిమ్మల్ని గద్ద రక్కల మీద మోసుకొచ్చాను అవును పాపపు ఊబిలో చిక్కుకున్న మనల్ని ఆయన హస్తాలే పైకి లేపినవి ఆయన మోసుకొచ్చారు ఆయన మనల్ని శుద్ధి చేశారు మనల్ని కోరుకున్నారు ఆయన ఇప్పుడు మనల్ని రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను మారుస్తున్నారు ఆయన అలా ఉండాలని కోరుకుంటున్నాడు మరి ఉండగలమా మన అన్ని విషయాలు దేవునికి తగినట్టుగా గౌరవప్రదంగా జీవించగలుగుతున్నామా ద్వితీయోపదేశ కారణము ఇరవై ఆరో అధ్యాయము ద్వితీయోపదేశ కారణం ఇరవై ఆరో అధ్యాయము పదహార వచ్చిన నుంచి కొన్ని మాటలు చూద్దాం ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడిని యహోవా నీకాజ్ఞాపించుచున్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునవలను అసలు నీవు ఇంక మరో దానికి అవకాశమే ఇవ్వకూడదు అవకాశమే ఇవ్వకూడదు నీవు మరొక దానికి అవకాశమే ఇవ్వకూడదు నువ్వు దేవునికి సొత్తైన బిడ్డవు నువ్వు నీ పూర్ణ హృదయంలో ప్రభు కొలువు తీరు ఉండాలి పూర్ణ హృదయంతో ఆయన సేవించాలి ఆయన మాట వినాలి ఆయనకి ఆయనకి ఇష్టానుసారంగా జీవించాలి ఆయన నిబంధనలను నువ్వు గై కొనాలి యహో వాయే నీకు దేవుడై ఉన్నాడనియు ఆ పదం చూడండి ఇంకా వేరే అవకాశమే నీకు లేదు అది నువ్వు దేవుని సొత్తైన ప్రజగా బ్రతకటం అంటే యహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల ఎందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువని నేడు ఆయనతో మాట ఇచ్చితివి అదండి మాట ఇమ్మంటున్నాడు ఆయన నువ్వు నాతోనే ఉంటావా నన్ను విడిచిపెట్టకుండా ఉంటావా నాకు తగినట్టుగా జీవిస్తావా నేనే నీ దేవుణ్ణని మరొక దానికి అవకాశం ఇవ్వకుండా జీవిస్తావా నీ బ్రతుకంతా అప్పుడు నీవు నా సొత్తు అవుతావు అప్పుడు నీవు నా స్వకీయ జనం అవుతావు నా స్వకీయ ధనం అవుతావు ఏమండి మనం దేవుని బిడ్డలుగా ఆలోచించాల్సిన విషయం ఇది మనము దేవుని సొత్తుగా బ్రతకాలనుకుంటున్నామా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని సొత్తులు సొమ్ములు అనుకుంటున్నామా సంపాదన సంపాదించుకుందాం అనుకుంటున్నాము మనమే ఆయన స్వఖీయ సంపాద్యంగా ఉందాం అనుకుంటున్నామా అబ్రహాంకు దేవుడే కావాలి అందుకే కన్నాను దేశంలో గుడారాలు వేసుకుని మాత్రమే బ్రతికేసాడు కోటలు కట్టుకోలేదు మరి మీకు దేవుడే కావాలా నాకు దేవుడే కావాలా ఆయన మన దేవుడు మన తండ్రి అయి ఉన్నారు పూర్ణ హృదయంతో ఆయన మనం వెంబడించాలి మనం ఆయన సొత్తు ఉన్నాం ఆయన సంపాద్యమై ఉన్నాం ఆయన స్వకీయ జనమై ఉన్నాం ఆయనకు యాజక రూపకమైన రాజ్యమై ఉన్నాం ఆయనకు పరిశుద్ధ జనమై ఉన్నాం మనం ఏర్పరచబడిన వారమై ఉన్నాం ఈ ప్రజలందరి మధ్యలో నుంచి ఆయన మనల్ని కోరుకున్నారు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నా మనం అందరిలానే బ్రతుకుతున్నామా అందరికీ భిన్నంగా ఆయనకు తగినట్టుగా ఆయన వారం అన్నట్టుగా బ్రతుకుతున్నామా చూడండి చెప్పబడుతున్నమాట అది యహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు ఆయన మార్గములు ఎందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి మరియు యహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకోన గైకొందువని తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమై యహోవా ఈ దినమున ప్రకటిస్తున్నాడు ఏంటండి ప్రకటన నీవు నా సత్తు నీవు నా స్వకీయ జనం దానికి తగినట్టుగా నీవు నా పట్ల ప్రవర్తిస్తావా దానికి తగినట్టుగా ప్రవర్తిస్తావా చాలామంది అంటుంటారు ఇది చేస్తే తప్పేంటండి అది చేస్తే తప్పేంటండి అది తప్పో రైటో నిర్ణయించేది లోకం నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివా నిన్ను గుర్తించగలగాలి ప్రతి ఒక్కరూ ఏమండి నా మనసులో ఉందండి నేను లోపల అనుకుంటున్నానండి చాలామంది అండి చాలా బాధ పెట్టేస్తుంటారు దేవుణ్ణి గతంలో ఒక ఆమె ఇలా దేవుని పరిచయంలో నేను ఉండగా ఒక ఆమెను తీసుకొచ్చారు ఒక ఆమె ఒక ఆమెను తీసుకొచ్చింది ఆమె ఎలా ఉందంటే మెంటల్ పేషెంట్ మెంటల్ పేషెంట్ అయోమయంగా చూసేది జుట్టు కత్తిరించేశారు అలాగే ఎవరో అలా తీసుకొచ్చారు అలా తీసుకురాగానే అలాగా అయోమయంగా చూస్తుండేది వాక్యం దగ్గర కూర్చునేది కానీ ఏంటెండో చేసేది బైబిల్ లేదా అప్పుడే నేను కొత్త బైబిల్ కొనుక్కుని ఖరీదైన బైబిల్ కొనుక్కుని దాన్ని భద్రంగా వాడుకుందాం తీసేవాడిని కాదు జిప్పు పాత బైబులతోనే గడిపేవాడిని సరే ఈ తల్లికి ఇద్దామని చెప్పిస్తే ఆమె రెడ్డ పెనతో గీసింది గీతలు దాని మీద నా హృదయం బద్దలైపోయినట్టు అయిపోయింది ఎందుకంటే ఆమె స్థితి సరిగా లేదు అయినా ప్రార్థించి దేవుని చేతులకు అప్పగించుకుంటే చాలా నమ్మకంగా వస్తుండేది తీసుకొచ్చేవారు ఆమెకి ఎక్కడ తెలుస్తుంది తీసుకొస్తూ ఉంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశారు ఆమె స్వస్థత పొందుకుంది తిరిగి ఆమె విధుల్లోనికి వెళ్ళింది తిరిగి ఆమె జీవితంలో ఎంతో ఉన్నతంగా జీవించింది ఆ తర్వాత కాలంలో ఆమె గొప్ప గొప్ప అన్యురాలి మాదిరిగా మారడం మారింది ఆమె ఒంటి నిండా ఉన్న బంగారం ఆమె కడుతున్న ఖరీదైన చీరలు ఆమె వేసుకుంటున్న మేకప్పు ఆమె ఆమెను చూస్తుంటే అసలు ఈమె దేవుళ్ళలో లేదేమో అనిపిస్తుంటుంది ఆమె వేరే విశ్వాసానికి సంబంధించింది కానీ ఆరోగ్యం బాగున్నప్పుడు మన సంఘాన్ని తీసుకొచ్చారు అప్పుడు ఆమె మొన్న ఈ మధ్య నాకు కనిపించింది ఈమె ఈమెనా మరొక ఆమె అనుకున్నాను నేను నిజం చెప్తున్నాను ఏంటి ప్రజలందరి మధ్యలో అలాగా అంత గొప్పగా నేను ఎంత గొప్పదాన్ని తిరగటం వల్ల వచ్చింది లాభం ఏంటి నీకు అది నీ హృదయానికి ఆనందమేమో కానీ నీ దేవునికి అది చాలా బాధ దేవుడికి మనం తగిన తగిన వస్త్రాలు వేసుకోమంటున్నాడు ఆయన మనల్ని తగిన వస్త్రాలు ఒకప్పుడు ఆ మెంటల్ కండిషన్ బాగుపడక అలాగే ఉంటే ఇంట్లో భర్త పిల్లలు ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు కదా ఎప్పుడు ఇప్పుడు చూడండి అంటే దేవుడు కార్యాలు చేయమని అడగడం కూడా తప్పనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ప్రభువా ఇలాగే నా బిడ్డను స్వస్థపరచండి ఎంతో ఆశగా కన్నీళ్లు పెట్టుకుంటుందయ్యా బాగుపడటానికి ఇంటి వారు అందరూ చులకనగా చూస్తున్నారయ్యా ఆ రోజు చేసిన ప్రార్థన ఈరోజు ఎందుకు చేశానా అనిపిస్తుంది నాకు నాకు మనసు నొచ్చుకుంది ప్రిమేణ వర్లర్ ఆమెను చూడగానే ఏమి ఈవేదా ఆమె ఇంత అలంకరణ ఇంత ఇంత గర్వమా ఏమైంది దేవునికి తగిన బ్రతుకు కాదు ప్రిమీన వర్లర్ దేవునికి తగినట్టు బ్రతకాలి మనం కొన్ని జీవితాలు ఎందుకు ఆశీర్వదింపబడ్డలేదో తెలుసా దేవునికి తగినట్టు బ్రతకాలి మనం ఆయన కోరుకుంటున్నాడు ఆయన ఆయన ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నాడు తెలుసా కొద్దిగా ఏదో ధనం ఉన్నప్పటికే ఏవో నగలు ఉన్నప్పటికీ అవి వేసుకోవడానికి అలా జీవించడానికి ఇష్టపడిపోతున్నావే అసలే ఆశీర్వాదం ఒకటి ఉంది అది మరి అది ఇస్తానంటున్నాడు ఆయన ఏంటో తెలుసా తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడిని యహోవాకు ప్రతిష్టత జనమై ఉందువని యహోవా ఈ దినమున ప్రకటిస్తున్నారు ఏమి ఘనత ఏమి కీర్తండిది ఏమి పేరండిది ఆహా ఆయన ఇచ్చేది ఎంత భాగ్యం చూసుకోండి మీరు నిజంగా భక్తులు కొనసాగుతుంటే గనక మీ చుట్టూ ఉన్న ప్రజల్లో మీరు అత్యుత్తమమైన జీవితాన్ని జీవిస్తుంటారు అది ఆయనకు ఘనత అది అసలు గౌరవం ఎంత ఉంటే అది ఏంటంటే అతని గుణం మంచిది కాదని అంటారు సరిపోదా ఏంటండి అతని వ్యక్తిత్వం బాగోదని అంటుంటారు చూడండి కానీ మనల్ని పరిశుద్ధ జనంగా మారుస్తున్నాడు ఆయన ఏ ఎందుకు ఏ పాపలోనూ చిక్కుకోకుండా మనం ఈరోజు జీవించగలుగుతున్నాం ఈ ప్రజల మధ్య ఆయన మనల్ని ఆ విధంగా దీవించారు ఆయన దీవనిది ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఇది మనంతట మనంగా బ్రతకట్లేదు పరిశుద్ధంగా ఆయన మనల్ని బ్రతికించుకుంటున్నాడు మన చుట్టూ ఉన్న వారందరితో పోల్చి చూసుకోండి మనం ఆయన చేత దీవించబడిన వారంగా ఆయన జనంగా ఉన్నాం మీ తల్లులు వింటున్నారు ఈ వాక్యం మీరు విశ్వాసంలో కొనసాగుతున్నవారు మీ బిడ్డలు మీ చుట్టూ ఉన్న వారందరికంటే బాగున్నారా లేదా మీ బ్రతుకులు మీ చుట్టూ ఉన్న వారందరికంటే బాగున్నాయా లేదా బాగున్నాయని చెబుతారు ఖచ్చితంగా ఏ ఎందుకని ఆయన మిమ్మల్ని దీవించారు ఆయన మీ విషయమే ప్రకటించారు ఎందుకు ఎందుకు మీరు ఆయన స్వకీయమైన జనమని పైవోచనం చెబుతున్నాడు మమ్మల్ని విడిచిపెట్టరు మనల్ని విడిచిపెట్టండి దేవుడు మనం ఆయన ఉన్నాం మనం ఆయన ఉన్నం ప్రేమ వర్ల విడువని ఎడబాయిన దేవుడు ఆయన మనకి చూడండి మలాఖీ గ్రంథంలో ఒక మాట చెబుతున్నారు మలాకి గ్రంథం మూడవ అధ్యాయము వచనం చూద్దాం ఎంత అద్భుతమైన దేవుడు అండి ఆయన మన నుంచి ఏం ఆయన మన ప్రవర్తన ఆయన్ని హత్తుకుని జీవించటం ఆయన వారంగా జీవించటం ఆయన కోరుకుంటున్నారు మన నుంచి వచనం నేను నియమింపబో దినము రాగా మలాకి మూడు పదిహేడు నేను నియమింపబో దినము రాగా నా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్టు నేను వారిని కనుకరించునని సైన్యములకు అధిపతి అగు యోహో సెలవిచ్చుచున్నాడు తండ్రి తన కొడుకుని ఎలా కనుకరిస్తాడో అలా కనుకరిస్తాను తండ్రి తన కుమారుల జాలిపడినట్లుగా మన దేవుడిని యహో మన జాలిపడునని చెప్పబడుతున్న మాట ప్రకారం ఆయన మన ఎందుకు కనికరబడుతున్నాడట అంతేగాక చూడండి అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులు ఎవరో దేవుని సేవించి వారెవరో ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు సీ ఇది ఒక కాలం వస్తుంది గురుగులు గోధుమలు ఒకే చోట కూర్చబడినప్పటికీ ఒక కాలం వస్తుంది అది కోతకాలం వేటికే సెపరేట్ అయిపోతాయి అలాగే మనలో కూడా ఆయన్ని గౌరవాన్ని తగ్గట్టుగా ఆయనకి గౌరవానికి తగ్గట్టుగా బ్రతికిన వారమా మన ఇష్టానుసారం మనం ప్రవర్తించిన వారమ్మా ఎవరో ఎవరికో చెప్పక్కర్లేదు ఈరోజు బోధకులు వద్ద లేరు అమ్మ ఎలా ప్రవర్తించకూడదు ఈ కార్యం చేయకూడదు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పడానికి ఎవరు లేరు మీ ఇష్టం మీ ఇష్టానుసారంగా మీరు జీవించవచ్చు కానీ దేవుడు అడుగుతున్నాడు నా గౌరవానికి తగ్గట్టుగా బ్రతుకుతున్నావా నా నామాన్ని నువ్వు సన్మానిస్తున్నావా నా నామాన్ని నువ్వు ధరించిన వాడవని భయంతో జీవిస్తున్నావా నీవు నా సొత్తని జీవిస్తున్నావా నా బిడ్డవని జీవిస్తున్నావా ఏ ధనాపేక్ష మనం లాగేస్తుందా ఏ పాపకార్యం మనం వెనక లాగేస్తుందా అయితే ఆయన గౌరవించినట్టు ఏమైంది ఏమైందండి గౌరవానికి తగిన బ్రతుకు బ్రతకాలి ప్రతి చిన్న విషయాలు ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలి ప్రేమని వర్లరా ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి నేను ఆయన వాణ్ణి ఆయన నన్ను కాపాడుకున్నాడు నన్ను వేరు చేశాడు ఈ లోకం నుంచి నాకు ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడు ఆయన ఇక నేను జీవిస్తే ఆయన చూపించడానికే జీవించాలి లేకపోతే నాకు జీవితం ఎందుకు ఇంకా నాకెందుకడి జీవితం ఆయన్ని చూపించక నా బట్టల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి నేను ఆయన వాణ్ణని తెలియజేయాలి నా ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి నేను ఆయన వాడినని తెలియజేయాలి అన్ని విషయాల్లో నేను ఆయన వాణ్ణి ఆయన చెందిన వాడిని అంతే నా బ్రతుకు కాలం అంతా నేను చచ్చేదాకా కూడా ఇక నేను ఆయన వాణ్ణి ఆయన స్వకీయ జనం అన్నట్టుగానే బ్రతకాలి అదే ఆయనకు గౌరవం నా బిడ్డలు నన్నెరిగి నాకు తగినట్లుగా బ్రతుకుతున్నారన్న దానికంటే ఇంకెక్కువైన సంతోషం ఏముంది యోహన్ గారి మాట్లాస్తారు నీ పిల్లలు సత్యమును అనుసరించి జీవిస్తున్నారన్న దానికంటే ఎక్కువైన సంతోషం ఏముంది అంటాడు ఆయన రెండో పత్రిక యోహన్ రెండవ పత్రిక అక్కడ రాయబడిన మాట చూడండి వచనంలో తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లలలో కొందరు కొందరు అందరు కదా కొందరు అదే అంటున్నారు ఆయన కూడా అందరూ కాదట వారెవరో వీరెవరో తేలిపోతుందంటున్నాడు ఆయన కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను ఆహా ఎంత బాగుందండి ఈ మాట రాయాలా యోహన్ గారు వృద్ధాప్యంలో అవునండి అదే దేవునికి సంతోషం మనము సత్యమును అనుసరించి నడుచుకుంటున్నామా ఆయన తగినట్టుగా జీవిస్తున్నామా అపవాది మనమే దాడి చేస్తున్నాడు మన తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడల్లా మనం ఆయన పాదాలు పట్టుకుని బ్రతములు ఆడాలి దేవుడు తప్పక కృప చూపుతారు ఎందుకంటే మనం ఆయన సొత్తు ఆయన ఎలా సంపాదించుకున్నాడు ఆయన సొత్తుగా సృజించిన వాడు ఆయనే నిర్మించిన వాడు ఆయనే మనం పాప బంధకాల్లో పడినప్పుడు తిరిగి మనల్ని సంపాదించుకున్నవాడు ఆయనే మనల్ని పిలుచుకున్నవాడు ఆయనే మనల్ని సొత్తుగా చేసుకున్నవాడు ఆయన మనం ఆయన వారం ప్రేమిన వర్ల మనం ఆయన వారం తీతుకు రాసిన పత్రిక అపోస్తున్న పోలు గారు తీతుకు పత్రిక రాస్తూ చెప్తున్న అద్భుతమైన మాట అండి అది తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పద్నాలుగోచనం చూద్దాం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి మనం మానేయడం కాదు చెడ్డక్రియలు ఆయనే మనల్ని విమోచించి ఎక్కడి నుంచి విమోచించాడు అనుకుంటున్నారా లోకం నుంచి పాపం నుంచి మనల్ని విమోచించి సత్క్రియలేందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని అందరినీ కాదు ఆయన ఆసక్తి గల ప్రజలను ఆయన కొరకు బ్రతికే వారిని క్రైస్తవ్యం విస్తరిస్తుందంటున్నాం ఆయన కొరకు బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అప్పగించుకుని అర్పించుకునూ ఆహా సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకున్నాడు ఎవరి కోసం మనం పవిత్రపరచబడ్డాం ఆయన కొరకు ఆయన కొరకు ఆయన మహిమకు ఆయన ఘనతకు ఆయన వైభవానికి తగినట్లుగా మనం బ్రతికితే ఆయన కీర్తిని ప్రచురిస్తాం మనం యహోవా స్తోత్రార్హ క్రియలు ప్రచురించడానికే మనం ఈ లోకానికి వచ్చామన్న మాట మన జీవితంలో నెరవేరుతుంది ఎలా ఎలా తెలుస్తుందండి మనము మనము ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతకటమే అన్ని జనాంగం మధ్య ఇది ఆయన ధర్మంగా ఆ ఇదండి ఆయన అంటే దేవుడు అంటే ఏంటనుకుంటున్నారండి అదిగోండి ఎలా చేయరండి నమ్ముకున్న వాళ్ళు ఆ మాటలు ఈరోజు కనబడటం లేదు క్రైస్తవ్యం కూడా లోకంతో కలిసిపోతుంది ప్రేమ అది ఆయన చిత్తం కాదు ఆయన వేరు చేసుకుంటాడు తన ప్రజల్ని అదే అంటున్నాడు చూడండి తన కోసం పవిత్రపరచుకుని ఎవరిని సత్క్రియలందా ఆసక్తి గల ప్రజలని అవకాశం అందరికీ ఉన్న నీ ఆసక్తిని బట్టి నిన్ను మరలా సపరేట్ చేస్తున్నాడు ఆయన నాకు ఆసక్తి ఉందా దేవుడంటే దేవుడంటే నీకు ఆసక్తి ఉందా అలా బ్రతకాలని అనిపిస్తుందా అయితే నేను వేరు చేసుకుంటున్నాడు ఆయన మరలా ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే అర్పించుకున్నాడు ప్రత్యేకించి ఆయన చేసిన బలియాగం ఇదిగో ఈరోజు ఈ ప్రకారం జీవించుచున్న వారికే వర్తిస్తుంది అది ఏమండి దేవుడు ఏసుక్రీశ్వరు బలయ్యారు అందుబట్టే నమ్ముకున్నాను మరి నువ్వు పరలోకి వెళతావా నీకోసమే కోసమే బలయ్యాడాన్ని వెళతావా ఆయనకు తగినట్లుగా బ్రతికితే వెళతాం బ్రతకలేదు మరి ఏమైంది ఇప్పుడు ఆ బలియాగం నీ విషయంలో వృధా అయిపోయింది అది చిందింపబడే రక్తం నీ విషయంలో నిష్ప్రయోజనం అయిపోయింది దేవుడు గొప్పవాడే కరికరం కలిగిన వాడే ప్రేమ కలిగిన వాడే ఆయన గొప్ప ఆధిక్యతనే ఇచ్చాడు మనకి గొప్ప జీవితాన్ని ఇచ్చాడు మనకి మనల్ని విమోచించాడు పాప బంధకాల నుంచి చీకట్లో నుంచి వేరు చేశాడు ఆయన మంచిదే మరెంతకీ మనం పరలోకానికి వెళ్తామా ఆయన ఇచ్చే బహుమానం పొందుకుంటామా అది పొందలేనప్పుడు ఎంత చేస్తే ఏంటి దేవుడు మనకి ఎంత చేస్తే ఏంటండి ఏమైనా మంచి హాస్పిటల్ అండి చాలా మంచి వైద్యుడు అండి చాలా బాగా వైద్యం చేస్తాడండి పేషెంట్ని న్యాయం చేసామండి అంత బాగానే అనుకున్నామండి ఎంతో గొప్ప డాక్టర్ అండి ఎంతో గొప్ప వైద్యం అండి ఎన్నో ఖరీదైన మందులండి కానీ పేషెంట్ చచ్చిపోయాడండి ఇప్పుడు ఎంత మంచి డాక్టర్ అయితే ఏమి ఉపయోగం ఎంత మంచి మెడిసిన్ అయితే ఏం ఉపయోగం ఆ చనిపోయిన వ్యక్తి జీవితానికి అలాగే మనం పోగొట్టుకుంటే దేవుడు ఎంత గొప్పవాడైతే మనకు ఉపయోగం ఏముంది దేవుడు ఎంత త్యాగం చేస్తే మనకు ఏముంది మనం నిలిచినప్పుడు కదా దాన్ని అనుభవించగలుగుతాం ఈరోజు అలా నిలవబడక పడిపోతున్న వారు ఉన్నారు అయితే దేవుడు తన కృపచేత మనల్ని నిలుపుకుంటున్నాడు తన సొత్తైన ప్రజలుగా తన స్వకీయ ధనముగా తన స్వకీయ జనముగా తన సొంత వారుగా తన బిడ్డలుగా ఆయన మనల్ని నిలుపుకుంటున్నాడు ప్రతిష్ఠ జనం అంటున్నాడు మనల్ని ఆయన ఆయన మనసు బ్రతికే వరంగా మనం ఉండాలనుకుంటున్నాడు ఆయన ఆసక్తి గల ప్రజలుగా ఉండాలనుకుంటున్నాడు ఆయన మన కోసమే తను తను అంటాడు ఆయన రేపు పొద్దుట పరలోకానికి రాని వారు కూడా అంటారు అంటే మా కోసం కాదా మీకోసం అర్పించుకున్నానంటే మరి మీ ప్రవర్తన ఎందుకు మారలేదు వీరి కోసమే నేను అర్పించుకున్నాను అంటాడు ఆ మాట చాలదండి మా కోసం ప్రభు అవును మీకోసమే మీరు నా ప్రజలు నేను మీ దేవుడును మీరు నా బిడ్డలు నేను మీ తండ్రిని మీరు నా సొత్తు మీరు నా స్వకీయ జనం మనం అలాగా ఎందరో తప్పుతున్నవారు ఉన్నారు కానీ చిన్నవారు విలువలేని వారు ఎక్కడో మారుమూల బ్రతుకుతున్నవారు కానీ మనల్ని చూస్తున్నారు ఆయన మనల్ని కోరుకుంటున్నారు ఎంత ప్రేమ గల దేవుడు అని ప్రేమను అర్థం చేసుకోగలమా ఇక బ్రతుకు కాలమంతా ఆయనకి ఆయనకు తగినట్టుగా బ్రతకగలమా ప్రయత్నించండి ఎందరో చెడగొట్టేవారు ఉంటుంటారు వారిని పట్టించుకోకండి వారిని పట్టించుకోకండి ఒక ఆయన అంటున్నాడు ఇదిగో అలంకరణది లేని కారణం చేతట తన సొంత వారు ఎందరో దేవుని నిందిస్తున్నారట అందుకని అది కలిగి మనం దేవుల్లో బ్రతికితే వచ్చే నష్టం అంటున్నాడు అది కలిగి ఉంటే ఇంటివారే ఒప్పుకుంటారేమో దేవుళ్ళు ఉండడానికి అది కలిగుంటే దేవుడు అంగీకరించకపోవచ్చు అది కలిగి ఉంటే మిగతా వారు ఎవరిలోనూ కూడా నువ్వు గుర్తింపబడకపోవచ్చు ఎవరో ఒకరిద్దరేదో అన్నారని వారు చెప్పినట్టుగా మనం చేస్తామా నన్ను కూడా కొంతమంది అన్నారు ఈ తెల్లబట్టలు వేసుకుంటేనే పాస్టర్వా మామూలుగా ఉండొచ్చు కదా అన్నారు సరేనండి మీరు బాధపడుతున్నట్టున్నారు సరే అలాగే పువ్వులు చొక్కాలు రంగురంగుల బట్టలు వేసుకుని నేను దైవజనుడిగా ఉంటాను అని అనుకున్నాను అనుకోండి దేవుడు ఏమనుకుంటున్నారు ఏ సమాజం మధ్య ఉన్నాను నేను ఎలా తెలుసు తెలియబడాలి దేవుని దేవుని వాడినాన్ని ఎవరో ఒకరిద్దరు బాధపడుతున్నారని దేవుని బాధ పెడతామా ఒకరిద్దరు బాధపడుతున్నారని అందరికీ నేను దేవుని వాణ్ణి సంగతి చెప్పుకోవడానికి సిగ్గుపడదామా లేదు దేవునికి తగినట్టుగా అన్ని విషయాల్లో మన శరీర విషయాల్లో కానీ అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో తగినట్టుగా మనం బ్రతకాలి అన్ని విషయాలు ఆయనకు తగినట్టు బ్రతకాలి మన క్రియలు మన ఆలోచనలు మన తలంపులు అన్నీ కూడా ప్రభు మన సరైన మార్గంలో నడిపించినట్లుగా మన జీవితాన్ని సమర్పించుకోవాలి నాకు ఆధారం అయినా నా తండ్రి అయినా ఏ కష్టం వచ్చినా దావిది గారు దేవుణ్ణి అడిగేవారట మరి సౌలు గారు తానే ముందుకెళ్ళిపోయేవాడు అలా ఉంటారా దేవుడి మీద ఆధారపడతారా దేవునికి తగినట్టు జీవిస్తారా దేవుడు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నారన్న మాట చాలదా మన జీవితం ఎంత విలువైందో చెప్పడానికి ఎంత విలువైందో చెప్పడానికి తగినట్టుగా బ్రతుకుతాం ఆయన చిత్తానుసారం జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభుబల్లో చేతులు వేద్దాం రండి